పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియో స్పెషల్ వీడియో అండి మనం రీసెంట్ గా ఒక హోమ్ టూర్ చేసుకున్నాం కదా వాళ్ళది టెర్రస్ చూపిస్తున్నాను అయితే కింద మూడు పోర్షన్లు వాళ్ళు కలిసి టెర్రస్ పైన ఇలా హోమ్ థియేటర్ ఇంకా మొత్తం అంతా ఈవినింగ్ సిట్ అవుట్ లాగా అరేంజ్ చేసుకున్నారన్నమాట అదంతా కూడా వీడియోలో షేర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ఇదిగోండి ఇక్కడ అంతా కూడా వీళ్ళు వర్టికల్ గా మొత్తం అంతా అరేంజ్ చేసుకున్నారు అయితే ఇక్కడ మనం కావాలి అనుకుంటే ఈ ప్లేస్ ని వర్టికల్ గా లైవ్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు తెలుసు కదండి లైవ్ ప్లాంట్స్ మనకి చాలా ప్లేసెస్ లో గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా మనం చాలా ప్లేసెస్ లో చూస్తున్నాం కదా పిల్లర్స్ కి అలా పెడతారు మనం అలా లైవ్ ప్లాంట్స్ కూడా పెట్టేసుకోవచ్చు అన్నమాట మనకి ప్లాంట్స్ ఇష్టం ఉంటే అట్లా వీళ్ళు మొత్తం అంతా కూడా ఇట్లా గ్రాస్ బ్యాంబూస్ తోటి మంచిగా అరేంజ్ చేసుకున్నారు ఇప్పుడు దాకా మనం చూసింది ఒక ప్రపంచం అయితే ఇప్పుడు అసలు మనకి ఇష్టమైన ప్లేస్ అన్నమాట బాల్కనీ మొక్కల కోసమని అంటే వీళ్ళందరూ ఒక ఫోర్ మెంబర్స్ కలిసి ఉంటారండి ఒక ఫ్యామిలీ లాగా సో అందరూ కలిసి ఇక్కడ పైన హోమ్ థియేటర్ కట్టించుకున్నారంటే అది కూడా చూసేద్దాము ఇంకా మొక్కలు కూడా ఏంటంటే కూరగాయ మొక్కలు అట్లా కాకుండా అందరూ కలిసి టైం స్పెండ్ చేయాలి కనుక పూల మొక్కలు అలా పెట్టుకున్నారు చూద్దాం ఇక్కడ పైన స్పేస్ ని అంటే లిఫ్ట్ స్పేస్ ఉంటుంది కదండి అదంతా కూడా ఇట్లా బ్యాంబూస్ తోటి డెకరేట్ చేసుకున్నారు ఈవినింగ్ అయి ఉంటే కనుక ఇది బాగా తెలిసేది ఎందుకంటే బ్యాక్ సైడ్ వచ్చి గ్రీన్ కలర్ పెయింట్ వేసి దానికి ఇలా మధ్యలో లైట్స్ అవి కూడా పెట్టుకున్నారు ఈవినింగ్ బాగుంటుంది కదా ఈవినింగ్ అయితే మొత్తం లైట్స్ వేయచండి ఇక్కడ కూడా మొత్తం అంతా టూ వే లైట్స్ అంతా ఆహా ఓకే ఇటు కూడా లైట్స్ వస్తాయా ఇది లైట్స్ ఓకే ఆ బ్లాక్ కలర్ వి లైట్స్ అండి టూ వే లైట్ అన్నమాట ఓకే ఈవినింగ్ అయితే బాగుంటుంది అన్నమాట మీ దగ్గర పిక్స్ ఉంటే షేర్ చేయండి నేను చేస్తాను సో మా అపార్ట్మెంట్ లో 4 ఫ్లోర్స్ అండి సో నలుగురం కొంచెం ఒక ఫ్యామిలీ లాగే ఉంటాం కాబట్టి అందరం కలిసి చేయించుకున్నాం అన్నమాట ఇది సో ఇలా ఒక వర్టికల్ గార్డెన్ కింద కూడా మళ్ళీ నేచురల్ గార్డెన్ పువ్వులు ఓకే కింద ఉందా గార్డెన్ ఇక్కడే ఓకే ఓకే ఇది ప్లాన్ చేసాము ఇట్స్ స్టిల్ ఇన్ ప్రాసెస్ అన్నమాట ఇక్కడికి ఒక థ్రెడ్మిల్ ఒక సైకిల్ అలా తీసుకున్నాను ఇంకా తీసుకోవాలి సో ఇది ఒక జిమ్ రూమ్ లాగా అక్కడ వాళ్ళకి ఒక బార్ సెటప్ లాగా మా వాళ్ళందరికీ ఒక బార్ సెటప్ లాగా ప్లాన్ చేసాం అన్నమాట సో ఇవేంటంటే బ్లైండ్స్ తో ఒక రూమ్ కింద క్రియేట్ చేసాం దీన్ని బ్యాంబూస్ అండ్ బ్లైండ్స్ ఆర్టిఫిషియల్ గ్రాస్ ఈ పైన బాస్కెట్స్ మళ్ళీ మన ఊరు మర్చిపోకుండా ఎదురు బుట్టలు మేదరు బుట్టలు అంటారు బాగుంది ఈ రూమ్ హోమ్ థియేటర్ కింద చేయించుకున్నామండి ఓకే పైన టెర్రస్ ని ఇట్లా వాడుతున్నాం అంటే అందరికీ కలిసి ఒక హోమ్ థియేటర్ అన్నట్టు ఎలెక్సా ఆన్ హోమ్ థియేటర్ వావ్ నిజంగా థియేటర్ లోకి వచ్చిన ఫీలింగ్ ఉందండి పైన సెటప్ లైట్స్ అవును సో ఇలా అందరం కలిసి ఎప్పుడైనా సరదాగా నైట్ ఏదైనా సినిమా చూసినా ఏదైనా ఓకే 8 సీట్స్ 7 సీట్స్ అయితే ఉన్నాయి ప్లస్ ఇవి ఇంకా పిల్లలు లాంటి పిల్లలు అవును అవును అందరం ఒకసారి ఉండంగా అనుకుంటాం కానీ ఫస్ట్ ఇంకా హోమ్ థియేటర్ అయితే మాత్రం అసలు నిజంగా థియేటర్లోకి కూర్చున్నట్టే ఉందండి డిజైనింగ్ హోమ్ థియేటర్ ది డిజైనింగ్ బాగా నచ్చింది నాకు హైలైట్ గా అనిపించింది వాయిస్ ఓవర్ చెప్పుకోవడానికి బాగుంటుంది ముందు ఏతున్నాను వాళ్ళంటే వాళ్ళకి పచ్చి కూర్చుని కప్పు చిప్పు ఎవరు కోలాడదు అన్నట్టు ఓకే సో వర్షం వచ్చిన ఎండ్ వచ్చిన ఏం కాదా పీవీసీ ప్యానెల్ సో మీకు అక్కడ గ్లాస్ లో కూడా వాడిన పీవీసీ ప్యానెల్స్ సో అన్ని నేచురల్ వాటితోనే చేసాం ఇది సో ఇక్కడేమో బ్యాంబూస్ ఇవన్నీ లైట్స్ వెలుగుతాయేమో కదా పంపించండి అంటే బాగుంటుంది కదా అది కూడా అంటే వ్యూ ఎలా ఉంటుంది అనేది చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా ఇంకా ఓవరాల్గా అయితే మొత్తం ఎలా ఉందండి మనం దీన్ని మనకు నచ్చినట్టుగా కూడా వేరేలాగా ప్లాన్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇట్లా మనం ఒక నలుగురం కలిసి కట్టించుకున్నాం అనుకోండి ఇల్లు కొంతమంది ఈ మధ్య అలా కట్టించుకుంటున్నారు కదా
పైన వైపున ఇట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట అనేది నేను మీకు జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను सो अदी चीडियो टेरस मन इलाकोवच्छ अन की जस्ट सांपल वीडियो अन्ट वीडियो मेक नचिंदी हेल्पनी नचते लाइक चेक फ्रेंड्स शेर चेक एलाने तक को कमेंट सैक्नों अंदर बहुत अंदर मन उ आशिस्तू मे सुनीता।